హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హార్ట్ స్ట్రింగ్స్ అనే సిరీస్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఇది ఒక రొమాంటిక్ కామెడీ, మ్యూజికల్ అండ్ మెలో డ్రామా. దీనికి గూగుల్లో 7.2 ఐఎండిబి రేటింగ్ ఉంది. ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ 2011 జూన్లో రిలీజ్ అయింది. ఈ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్స్ 4. ఈ సిరీస్లో హీరోయిన్ లీ గ్యూవన్, అండ్ తను ఒక ట్రెడిషనల్ కొరియన్ మ్యూజిక్ స్టూడెంట్, అండ్ తను ఇన్నోసెంట్, కైండ్ హార్టెడ్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో హీరో లీషిన్, తను ద స్టూపిడ్ అనే గ్రూప్కి లీడ్ సింగర్ అండ్ గిటారిస్ట్. తను చాలా హ్యాండ్సమ్, కోల్డ్ హార్టెడ్ అండ్ కాలేజీలో చాలా ఫేమస్ కూడా. ఒకరోజు క్లాస్ రూమ్లో టీచర్ హీరోయిన్ని పర్ఫామ్ చేయమని అంటాడు. ఆ పర్ఫార్మెన్స్ అయిపోయాక నిద్రపోతున్న హీరోని లేపి ఎలా ఉంది అని అడిగితే అతను నాకు నిద్ర వచ్చేలా ఉంది అని చెప్తాడు. హీరోయిన్ హీరో అలా అన్నందుకు తిట్టుకుంటూ హీరో ఎందుకు అంత ఫేమస్ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ తన దగ్గరికి వచ్చి కన్సర్ట్ ఉంది అని తనని కన్సర్ట్ని చూడటానికి తీసుకెళ్తారు. వాళ్ళు కూడా ద స్టూపిడ్ బ్యాండ్కి ఫ్యాన్స్. హీరోయిన్ ఆ పర్ఫార్మెన్స్కి ముందు వాళ్ళ గ్రాండ్పా కాల్ చేసేసరికి బయటకు వస్తుంది. అక్కడ హీరోకి ఒక గర్ల్ ప్రపోజ్ చేస్తే తను నువ్వు అగ్లీగా ఉన్నావు అని రీజన్ చెప్పి రిజెక్ట్ చేస్తాడు. అది హీరోయిన్ చూస్తుంది. ఆ తర్వాత హీరో లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ హీరోయిన్ హీరో లైవ్ పర్ఫార్మెన్స్ని చూసి తను కూడా హీరోకి ఇంప్రెస్ అవుతుంది. కిమ్ సుక్ హ్యూన్ ఒక ఫేమస్ బ్రాడ్వే కంపోజర్, ట్యూన్డ్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ తను కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి మెంటర్గా వస్తాడు. ఆ కాలేజ్లో జంగ్ హ్యూన్ ఒక ప్రొఫెషనల్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. జంగ్ హ్యూన్ అండ్ సుక్ హ్యూన్ రిలేషన్షిప్లో ఉండి తర్వాత జంగ్ హ్యూన్ న్యూయార్క్లో హైయర్ స్టడీస్ చేయాలని సుక్ హ్యూన్తో బ్రేకప్ అయి ఉంటుంది. లీషిన్ జంగ్ హ్యూన్ని లవ్ చేస్తూ ఉంటాడు, కానీ తను హీరోని లవ్ చేయదు. హీరోయిన్ వాళ్ళ ప్రొఫెసర్కి హెల్త్ బాగలేక హాస్పిటల్లో ఉంటుంది. తన సర్జరీ కోసం ఫండ్స్ కలెక్ట్ చేయాలని హీరో వాళ్ళ బ్యాండ్తో కలిసి కన్సర్ట్ని ప్లాన్ చేస్తారు. కానీ ఆ రోజున హీరో వాళ్ళ సిస్టర్కి హెల్త్ బాగలేక తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడే ఉంటాడు. కన్సర్ట్లో హీరోయిన్ వల్ల ట్రెడిషనల్ బ్యాండ్ పర్ఫామ్ చేశాక హీరో కోసం స్టూపిడ్ బ్యాండ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ కన్సర్ట్కి సుక్ హ్యూన్ కూడా వచ్చి ఉంటాడు. స్టూపిడ్ బ్యాండ్ పర్ఫామ్ చేయకుండా టైం వేస్ట్ చేస్తుండేసరికి అందరూ అరుస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ వాళ్ళని ఎలాగోలా సాటిస్ఫై చేయాలని స్టేజ్ మీదకి వెళ్ళి పాడుతుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు హీరో కోసం వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్తో వెళ్ళిపోతారు. కానీ సుక్ హ్యూన్ మాత్రం తన పర్ఫార్మెన్స్ని చూసి బాగా పాడుతుంది అని అనుకుంటాడు. హీరోయిన్ ఆ కన్సర్ట్ అయిపోయాక హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళ ప్రొఫెసర్ చనిపోయి ఉంటుంది. అప్పుడు సుక్ హ్యూన్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా హీరోయిన్ని అక్కడ చూసి తన్ని కన్సోల్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే కన్సర్ట్కి రాలేదని హీరో హీరోయిన్కి మనీ ఇవ్వడానికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ ప్రొఫెసర్ చనిపోయేసరికి ఆ బాధలో ఉండి నాకు మనీ అవసరం లేదు, నీకు పాపులారిటీ, హ్యాండ్సమ్గా ఉన్నావని పొగరు అని అంటుంది. నీ పర్ఫార్మెన్స్ ఏమీ అంత గ్రేట్ కాదు అని తిడుతుంది. అప్పుడు హీరో నా పర్ఫార్మెన్స్ గ్రేట్ కాదా అని ఇద్దరూ ఒక ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ పర్ఫార్మెన్స్లో ఎవరు లూజ్ అయితే వాళ్ళు ఇంకొకరు 1 మంత్ స్లేవ్గా చేయాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ బ్యాండ్స్కి ఈ ఛాలెంజ్ గురించి చెప్పి బాగా ప్రిపేర్ అవుతారు. ఆ నెక్స్ట్ డే కాలేజ్లో ఇద్దరు బ్యాండ్స్ పర్ఫామ్ చేయడానికి స్టేజ్ మీదకి వెళ్తారు. ఫస్ట్ హీరో బ్యాండ్ పర్ఫామ్ చేస్తుంది, ఆ తర్వాత హీరోయిన్ బ్యాండ్ కూడా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ ప్లే చేస్తున్న ఇన్స్ట్రుమెంట్కి వైర్ బ్రేక్ అయ్యి పర్ఫార్మెన్స్ మధ్యలోనే ఆగిపోతుంది. ఇంకా హీరోయిన్ బ్యాండ్ వాళ్ళకి హీరో బ్యాండ్ కంటే చాలా తక్కువ ఓట్స్ వస్తాయి. ఆ తర్వాత నుండి హీరోయిన్ హీరోకి స్లేవ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. హీరో ఏం చెప్పినా హీరోయిన్ చేసి పెడుతూ ఉంటుంది. అలా హీరోయిన్ హీరోకి క్లోజ్ అయ్యి హీరోని లవ్ చేస్తూ ఉంటుంది. కానీ హీరో జంగ్ హ్యూన్ని లవ్ చేస్తూ ఉంటాడు. జంగ్ హ్యూన్ సుక్ హ్యూన్ని లవ్ చేస్తూ ఉంటుంది. సుక్ హ్యూన్ హీరోయిన్ని చైల్డ్గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఆ క్లోజ్నెస్ని చూసి జంగ్ హ్యూన్ జలసీగా ఫీల్ అవుతుంది. ఒకరోజు హీరో జంగ్ హ్యూన్కి ప్రపోజ్ చేసి కిస్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ అండ్ సుక్ హ్యూన్ కార్లో వెళ్తూ అది చూసి వాళ్ళిద్దరూ సాడ్గా ఫీల్ అవుతారు. కానీ అప్పుడు జంగ్ హ్యూన్ హీరోని రిజెక్ట్ చేస్తుంది. జంగ్ హ్యూన్ సుక్ హ్యూన్ని లవ్ చేస్తున్నాను అని చెప్తుంది. హీరోయిన్ కాలేజీలో జరిగే 100 యానివర్సరీలో పర్ఫామ్ చేయడానికి పర్ఫార్మెన్స్ గ్రూప్లో జాయిన్ అవుతుంది. అక్కడ అందరూ తన టాలెంట్ని చూస్తారు. అండ్ మెయిన్గా సుక్ హ్యూన్
తన టాలెంట్ని చూసి ఇంప్రెస్ అయ్యి తనని ఎంకరేజ్ చేస్తాడు. హన్ హీజు హీరోయిన్తో లీడ్ యాక్ట్రెస్ రోల్లో చేయాలని పోటీ పడుతుంది. హీజు ఆ కాలేజ్ చైర్మన్ డాటర్. హీరో తన క్రష్ అయిన జాంగ్యూన్ టీచర్ ఆ గ్రూప్కి కొరియోగ్రాఫర్గా ఉంది అని తను కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవుతాడు. హీరో హీరోయిన్ టైం స్పెండ్ చేస్తూ క్లోజ్ అయ్యి ఇద్దరు లవ్ చేసుకుంటారు. హీరో వాళ్ళ ఫ్యామిలీ హీరోయిన్ పక్క ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. అలా హీరో అండ్ హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్లోజ్ అవుతారు. హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పాకి ట్రెడిషనల్ మ్యూజిక్ అంటే ఇష్టం, మ్యూజికల్స్ అంటే ఇష్టం ఉండదు. అందుకని హీరోయిన్కి లీడ్ యాక్ట్రెస్ కాంపిటీషన్ ఉన్నప్పుడు తనని ఆ కాంపిటీషన్కి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే డోర్ పెట్టి లాక్ చేస్తాడు. విషయం హీరోకి తెలిసి తనని తీసుకుని రావడానికి వెళ్తాడు. హీరో తన సిస్టర్ హెల్ప్ తీసుకొని హీరోయిన్ని కాంపిటీషన్కి తీసుకెళ్తాడు. కాంపిటీషన్లో హీరోయిన్ హీజూ కంటే బాగా పర్ఫామ్ చేస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్రైబ్స్ ఇచ్చి హాన్ హీజూ విన్నర్ అని తనకి లీడ్ యాక్ట్రెస్ రోల్ ఇస్తారు. ఫైనల్ పర్ఫార్మెన్స్ అప్పుడు హాన్ హీజూకి కార్డ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు హీరోయిన్కి హీజూని స్టేజ్ మీద రీప్లేస్ చేసే ఛాన్స్ వస్తుంది. కానీ హీరోయిన్ హీజూని పర్ఫామ్ చేయమని తను ఆ స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి పాడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ యాక్చువల్ సింగర్ అని తెలిసి ఓవర్సీస్లో ఆల్బమ్ రికార్డ్ చేసే ఛాన్స్ వస్తుంది. ఆ టైంలోనే హీరో అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లో రిస్ట్ బ్రేక్ అయ్యి ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటాడు. ఆ విషయం తెలిస్తే హీరోయిన్ తన డ్రీమ్ని వదిలేస్తుందని తనకి అబద్ధం చెప్తాడు. హీరోయిన్ తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూకేకి వెళ్తుంది. అండ్ హీరో బ్రోకెన్ రిస్ట్కి సర్జరీ చేయించుకుంటాడు. తర్వాత మళ్ళీ హీరోయిన్ తిరిగి వచ్చి హీరోని మీట్ అవుతుంది. అలా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సిరీస్లో సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా ఫైనల్గా హీరో అండ్ హీరోయిన్ మధ్య జరిగే లవ్ స్టోరీ, హీరో అండ్ హీరోయిన్ మధ్య ఉండే మిస్అండర్స్టాండింగ్స్ ఎలా క్లియర్ అవుతాయి, సుఖ్యూన్ అండ్ జాంగ్యూన్ లవ్ స్టోరీ, సుఖ్యూన్ హీరోయిన్కి ఎలా సపోర్ట్ చేస్తాడు, హీరోయిన్ తనకి మ్యూజికల్స్ మీద ఉన్న ప్యాషన్ని తెలుసుకొని వాళ్ళ గ్రాండ్ పాత్తో ఫైట్ చేసి తన డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటుంది, హీరో అండ్ హీరోయిన్ ఫైనల్గా ఎలా హ్యాపీగా ఉంటారు అనేది ఈ హార్ట్స్ట్రింగ్స్ స్టోరీ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.